राक्षसं रूपमास्थाय सुघोरं नरकोपमं। ఇక్కడ రెండు పాఠాంతరాలు ఉన్నాయి, సుఘోరం నరకోపమం అని చౌకంభా ప్రెస్ వారణాసి వాళ్ళు వేశారు మూలంలో నాగరలిపిలో, తెలుగులోకి వచ్చేసరికి పర్వతోపమం అన్నారు. ఏదైనా నరకంలో ఉంది పెద్ద నూరన్నా అదొక భయంకరం, పర్వతంలో ఉందంటే కాస్త విశాలంగా ఉందని అర్థం వస్తుంది. కానీ నరకోపమం అండమే ముఖ్య పాఠంగా గోవిందరాజుల వారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే రాక్షసుల నోరు చాలా బీభత్సంగా ఉంటుంది, పెద్ద పెద్ద కోరలు, గరుగ్గా ఉన్న నాలిక, ఆ లోపల ఉన్నటువంటి దుర్వాసన, వీటితో రాక్షసులు నోరు తెరిస్తే నరకంలో ఉంటుందిట. అందువల్ల నరకోపం అన్నదే ఖాయంగా ఎక్కువగా నేను ఇష్టపడతానమాట. సరే, మొత్తం మీద సురస ఎదురుగుండా పెద్ద నోరు తెరిచిందనమాట, భీకరమైన నోరు. ఆ నోరు కొండగుహలో ఉంది, నరకంలో ఉంది, రౌరవ నరకంలో ఉంది. అలా నరకంలో ఉన్న నోరు తెరిచి అందులో ఉన్న కోరలు బయటికి కనబడేలా పెట్టింది. దమష్ట్రా కరాళం, కరాళమైన కోరలు. ఆ దమష్ట్రలు పళ్ళు కూడా దంతాలు కూడా ఎలా ఉన్నాయన్నమాట, మామూలు దంతాలు కాదు, కోరలు అవి వంకరగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంత నోరు తెరిచి నాలిక చీటికి మాటికి బయట పెడుతూ లోపలికి లాక్కుంటూ ఎర్రగా ఉన్న నోరుతో ఎదురుగుండా నిలబడింది. అప్పుడు ఆవిడ చూస్తే, సామాన్యుడెవడైనా హడలి ప్రాణమును విడిచిపెట్టవలసింది. వికృతం విరూపంచ, వికృతంచ విరూపంచ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్య యదమువాచః. ఆవిడ ఆ వికృతమైన రూపంతో, విచిత్రమైన రూపంతో, భయంకరాకారంతో ఎగురుతున్న హనుమంతునికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడి ఇలా అన్నది హనుమంతుడితో, ఓయి వానరా, నువ్వెవడమైనా నాకు భయం లేదు, ఎగరడం ఆపి ఇప్పుడు నా నోట్లో ప్రవేశించు. మమ భక్ష ప్రతిష్టస్థం ఈశ్వరైర్ వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మయాననం. ఒరే, ఈశ్వరుడు ఇవాళ నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించాడు, అందుకే నేను నీ ఎదురుగుండా నోరు తెరిచి నిలబడ్డాను. దా, నా నోట్లో ప్రవేశించు, మింగేస్తాను. దేవతలంతా కూడా నువ్వు వస్తూ ఉంటే నిన్ను ఎదురుగుండా నిలబడి మింగేయమని చెప్పారు. దేవతాజ్ఞతో, ఈశ్వరాజ్ఞతో ఇక్కడికి వచ్చాను. స్వయంభువ ఇవ వరా, పూర్వకాలంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు కూడా నాకు ఇటువంటి వరమే ఇచ్చాడు, అందువల్ల కూడా నేను నిన్ను ఇప్పుడు మింగాలి. రానాయన, రా, నాకు చాలా కాలం నుంచి ఆకలిగా ఉంది, పెద్ద జంతువులు ఎవరు దొరుకుతారా మింగుదామా అనుకున్నాం. ఏవో చిన్న చిన్న పక్షులు పిట్టలు ఎగురుతున్నాయి తప్ప ఇంత శరీరం ఈ మధ్యకాలంలో దొరకలేదు. అబ్బో ఏమి కాయం, బాగా మాంచి కండబెట్టున్నావు. దా, ఆయన శాకాహారి, ఇవి పూర్తిగా మాంసాహారులేగా, శాకములు తిని తిని చెయ్యబెట్టున్నావు, రారా నోట్లో ప్రవేశించి మింగేస్తాను. నా నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేదు, ఇది నాకు ఇచ్చిన వరం. ఏవముక్త స్వరసయ ప్రాంజలిర్ వానరర్షభ. ఆవిడ నా నోట్లో ప్రవేశించు అంది. అనగానే హనుమంతుడు ఒక దెబ్బ కొట్టి వెళ్ళొచ్చుగా, బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కాబట్టి నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు. కానీ హనుమంతుడు తలుచుకుంటే నోట్లో ప్రవేశించకుండానే నెత్తి పగలగొట్టే చంపగలడు, అంత శక్తి కలిగిన వాడు. అది రామశక్తి ఆయనది. రామనామస్మరణ ప్రభావంతో అయితేనే స్వతసిద్ధంగా ఇంద్రాది దేవతలు ఇచ్చిన వరం ఉంది. పైగా బ్రహ్మదేవుడు ఎక్కడా ఎవరూ నిన్ను అడ్డగించలేరని ఈయనకు కూడా వరమిచ్చాడు. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆవిడికి బ్రహ్మగారు ఎవరైనా నీ నోట్లో ప్రవేశించాలని వరమిచ్చినట్టే, నాయన నీకు అందరికంటే అతీతమైన శక్తి ఇస్తున్నాను, నీ గమనమును ఎవరూ అడ్డుకోలేరు, బ్రహ్మాస్త్రం కూడా నిన్ను బంధించలేదన్నాడు. బ్రహ్మాస్త్రం కంటే ఈవిడేం గొప్పది కాదుగా. కాబట్టి తలుచుకుంటే నెత్తి మీద దెబ్బ కొట్టి పగలగొట్టి వెళ్ళగలడు ఆవిడ్ని, కానీ వెళ్ళలేదు. అందుకనే హనుమంతుణ్ణి బుద్ధిమంతుడు అన్నారు. ఆయన పరమ బుద్ధిమంతుడు, బుద్ధిమతాం వరిష్ట. ఎందుకని అంటే అవతలి వ్యక్తిని చూడగానే ఎవరో ఏమిటో కనిపెట్టగలడు. ఈవిడ రాక్షసి రూపంలో వచ్చింది కానీ రాక్షసి కాదు, ఈవిడ నాగమాత. పైగా కశ్యప ప్రజాపతి భార్య, దక్షుడంతటి ప్రజాపతి కుమార్తె, సతీదేవికి అక్కగారు. పార్వతీదేవి మొదట్లో సతీదేవిగా పుట్టింది, ఆఖరిన 60 కూతురు సతీదేవి. అంతటి జగన్మాతకి అక్కగారు, జ్ఞాని, బాగా చదువుకున్నది,
తపస్సు చేసినది ఇటువంటి వాళ్ళ దగ్గర అపచారం చెయ్యకూడదు. అందుకని ఆయన జ్ఞాన దృష్టితో ఆవిడ రాక్షసీ కాదు అని కనిపెట్టే రెండు చేతులు జోడించి అంజలించాడు, నమస్కరించాడు. ఆ తర్వాత వినయంగానే అన్నాడు. అందుకే అక్కడ ప్రహృష్టవదనః అనే పదం వాడారు వాల్మీకి. సంతోషముతో ఆయన ముఖం ఉప్పొంగిపోతుంది. ప్రహృష్టవదనుడు ఆయన, కంగారు పడలేదు. భయంకరమైన ఒక రాక్షసి ఎదురుగుండా రాగానే ఎవరికైనా కొంచెం కంగారు వస్తుందిగా, ముఖం భయం. మాయదారిది ఆవు కనపడితే గడ్డి పెట్టమంటేనే మన ముఖాలు బాబోయ్ బాబోయ్ అని వెనక్కి వెళ్ళిపోతామే. అటువంటిది ఒక నిజంగా భయంకరమైన రాక్షసి కనపడితే ఏమైపోతాం ఆలోచించండి ఒక్కసారి. కానీ ఈయన ఎక్కడా రాక్షసుని చూసి భయపడలేదు. అందుకే శ్రీమాన్ను ప్రహృష్టవదన అని రెండు అద్భుతమైన విశేషణములు వాడారు వాల్మీకి. కవులు చెప్పకుండా చెబుతారు, అనగా ఆవిడ రాక్షసి కాదు, ఒకవేళ నిజంగా రాక్షసి వచ్చినా నాకేం భయం లేదు, ఎంత కష్టం వచ్చినా నేను నవ్వుతూనే ఉంటాను, నేనెప్పుడు శ్రీమాన్, శుభప్రదమైన శరీరం కలిగిన వాడిని అని చెప్పాడనమాట. ఇది కవిత్వం అంటే గుర్తుపెట్టుకోండి.